వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గాలికి వదిలేశారనిపిస్తుంది. తాజాగా మరో నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసును మూసేశారు. మొన్న కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసును నడపలేక అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మూసేస్తే, తాజాగా మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసును నడపలేక ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ఆఫీసును మూసేశారు. ఈ విషయం తెలిసినటువంటి అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఒక పక్క ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. ఆ సమయంలో సాధారణ నాయకుడైనటువంటి తిరుపతిరావుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించింది. అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను చూస్తుంది. దీనికోసం ఒక 3-man కమిటీని ఏర్పాటు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగిరెడ్డికి చెందినటువంటి భవనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఆ కార్యాలయం నుంచే అన్ని కార్యక్రమాలు కూడా జరిగాయి. మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలైన తర్వాత ఆ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పార్టీ వైపు కన్నెత్తి చూడటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసును నడపడం కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జికి కష్టంగా మారింది. పార్టీ అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆయన పార్టీ కార్యాలయాన్ని మూసేశారు. ఇప్పుడు దీనిపై ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైనా సరే పార్టీ ఆఫీస్ని నడిపించాలి కదా, పార్టీ ఆఫీస్ని ఏ విధంగా మూసేస్తారు, పార్టీ ఆఫీస్ మూసేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు పట్టించుకోవట్లేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్ల రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు మూతబడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.